అందరికీ వస్తాయండి గుడ్ మార్నింగ్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వార్తలు వాటి వెనక వాస్తవాలు విశ్లేషణలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం ప్రతిరోజు ఉదయాన్నే ఈ వీడియో ఏడు ముప్పై ఏడు ముప్పై ఐదు ఆ టైంకి పోస్ట్ చేస్తాను మీరు రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకు తెలుసు మన ఛానల్ కమిట్మెంటు టైమింగ్స్ అన్నీ కూడా ఏదో అప్పుడప్పుడు వస్తున్న వాళ్ళకి తెలియకపోవచ్చు సో ఛానల్ గురించి తెలుసుకొని కంటెంట్ బాగుంటే కనుక ఎంకరేజ్ చేయండి మరో పది మందికో ఇరవై మందికో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఎక్స్క్లూజివ్ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి ఇప్పుడు ఐదు యాభై టో టైం యాక్చువల్లీ ఇప్పుడు నేను రికార్డింగ్ స్టార్ట్ చేసి దీన్ని రెండ్రింగ్ పెట్టి ఎడిట్ చేసి ఏడున్నర ఆ టైంకి రిలీజ్ చేస్తాను సరే ఇక మెయిన్ కంటెంట్కి వెళ్ళే కంటే ముందు ఖచ్చితంగా ఛానల్ని లైక్ చేయండి ఇప్పుడు మీ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయడం వల్ల మ్యాక్సిమం ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది అలాగే మన ఛానల్ ఇప్పుడు ప్రస్తుతం ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు లక్ష మంది సబ్స్క్రైబర్స్ టార్గెట్గా మనం వెళ్తున్నాం మే నెల ఆఖరి నాటికి యాక్చువల్లీ మన ఛానల్ వన్ ఇయర్ అవుద్ది ఇంకో వన్ మంత్లో కరెక్ట్గా మే ఐదో తేదీన మన ఛానల్ పుట్టినరోజు రెండు సంవత్సరాలు పూర్తవుద్ది ఇదిగో అంటే కరెక్ట్గా ఇంకో వన్ మంత్ అయితే మన ఛానల్కి టూ ఇయర్స్ పూర్తవుద్ది నేను నిజానికి ఛానల్ స్టార్టింగ్లో రెండు సంవత్సరాలకి లక్ష మంది సబ్స్క్రైబర్స్ వస్తే గొప్ప అనుకున్నాను సో రెండు సంవత్సరాలు అవుతుంది కానీ లక్ష మంది రావట్లేదు సో కంటెంట్లో ఏమైనా లోపం ఉంటే చెప్పండి ఎందుకంటే నేను ఏదైనా సరే ఆ పార్టీ అనో ఈ పార్టీ అనో లేదంటే దానికి దీనికైనా లింక్ పెట్టకుండా ఉన్నదన్నట్టు చెప్పేస్తా నిన్న కూడా మీరు కొన్ని వీడియోస్ చూడొచ్చు అలాగే నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నా ఈ వీడియోలో చెప్తున్నా నా వీడియో చూసేవాళ్ళు నా కంటెంట్ చూసేవాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ చదువుకున్న వాళ్ళే అనుకుంటున్నారు సో దయచేసి కొంతమందికి చెప్తున్నా కామన్ సెన్స్ వాడి చూడాలి నా వీడియోనే కాదు యూట్యూబ్లో ఏ వీడియో చూసినా సరే ఏ పొలిటికల్ అనాలిసిస్ చూసినా సరే మనకున్న సెల్ఫ్ కామన్ సెన్స్ వాడాలి వాడే కామెంట్ చేయాలి ఎందుకంటే నేను నిన్న ఒక ఒక చాలా కీలకమైన వీడియో చేశాను చంద్రబాబు సైలెంట్గా ప్లాన్ బి అని పెట్టా అంటే ప్లాన్ బి ఒకవేళ పొత్తు నైంటీ నైన్ పర్సెంట్ జనసేనతో పొత్తు కోసం టీడీపీ ప్రయత్నాలు జరుగుతాయి టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తేనే గవర్నమెంట్ వస్తుందని రెండు పార్టీలకు తెలుసు కాబట్టి ఆ రెండు పార్టీలు అలాగే వెళ్తాయి లేని పక్షంలో ఏదో వన్ పర్సెంట్ ఒకవేళ జనసేన గనక బీజేపీ మత్తులో ఉంటే బీజేపీని వదిలి రాలేకపోతే వైసీపీ ప్రయత్నాలే ఫలిస్తే టీడీపీ జనసేన కలిసి పోటీ చేయకపోతే ప్లాన్ బి ఏంటి ఏం చేయాలి అనేది చంద్రబాబు గారు రెడీ చేసుకున్నారని నేను నిన్న ఒక వీడియో చేశాను చేస్తే ఇంకా దానికి చాలామంది అంటే జనసేన టీడీపీ పొత్తు ఉండదా జనసేన టీడీపీ పొత్తు ఉండదా అని కామెంట్స్ చేస్తున్నారు పొత్తు ఉండదు కాదు కదా ప్లాన్ బి రెడీ చేసుకుంటాం కదా ప్లాన్ బి ఒక ఆప్షన్ రెడీ చేసుకుంటారు కదా రాజకీయాలన్నాక అదే చేస్తున్నారు అదే చెప్పా అలాగే నిన్న రాత్రి కూడా లేటెస్ట్ సర్వే టీడీపీకి తొంభై ఐదు సీట్లు జగన్కి షాక్ ఇచ్చిన అని ఒక సర్వే రిలీజ్ చేసాం అది మన సొంత సర్వే కాదు ఎవరో రైజ్ అనే సంస్థ చేసిన సర్వే అదే నేను చెప్పాను చెప్తే నీ సర్వే నువ్వే చేసావు నువ్వే చేసావు ఆ రైజ్ అనేవాళ్ళు రిలీజ్ చేశారు అది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది ఆ ఫోటోలు ఇమేజెస్ చూపించే నేను చేశాను అయినా సరే దాన్ని పెట్టి పెట్టి పార్టీని పేరు పెట్టి బ్లేమ్ చేయడం సో కామన్ సెన్స్ వాడండి యూట్యూబ్ చూసే ముందు కామన్ సెన్స్ వాడి కామెంట్ చేయండి ఎవడో ఇంకా నన్ను అరే చౌదరి అని ఒకడు అరే శక్క కులమోడా అని ఒకడు కామెంట్లు కామెంట్స్ ఆప్షన్ డిలీట్ చేసేయాలనుకుంటా కానీ మళ్ళీ మంచి కామెంట్లు మిస్ అవుతానేమో అని చెప్పి నేను కామెంట్లు ఉంచుతున్నాను కామెంట్స్ ఆప్షన్ డిజబుల్ చేద్దాం అనుకుంటా ఎప్పటికప్పుడు ఎందుకంటే చాలా ఛానల్స్ అలాగే చేస్తారు సర్లే మంచి కామెంట్స్ ఏమైనా మిస్ అవుతానేమో సలహాలు ఏమైనా మిస్ అవుతానేమో ఉంచుతున్నా సరే ఇక మనం మెయిన్ కంటెంట్కి వెళ్ళిపోదాం ఇప్పటికే లేట్ అయింది సోది లైక్ చేయడం మర్చిపోద్దు సామాజిక మాధ్యమాల్లో రాజకీయ విమర్శలు నేరమేనా ప్రతిపక్షాల భావ ప్రకటన స్వేచ్ఛపై నిషేధమా వారిని అరెస్ట్ చేసి వేధిస్తారా రాష్ట్రంలో పోలీసుల తీర్పుపై విమర్శలు వెల్లుబా ఇది కొత్త కాదుగా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన అప్పటి నుంచి మొదటి నుంచి కూడా ఇదే జరుగుతుంది సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడనో ట్విట్టర్లో ఒక ట్వీట్ పెట్టాడనో యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాడనో వాళ్ళని తీసుకెళ్ళి హెరాస్ చేస్తున్న సంఘటనలు ఉన్నాయి అయితే కాస్త సంతోషించాల్సిన అంశం ఏంటంటే వ్యక్తిని టార్గెట్ చేయకపోతే ఎవరికి మనం టార్గెట్ అవ్వము దానికి ఉదాహరణ నేనే నేను నిజానికి వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను ప్రభుత్వం చేస్తున్న తప్పులను లోపాలను చెప్తున్నాను కానీ నా మీద ఎటువంటి యాక్షన్ లేకపోవడానికి కారణం ఏంటంటే వ్యక్తిని టార్గెట్ చేయకుండా వ్యవస్థీకృతంగా పద్ధతిగా ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా మన లిమిట్లో మనం విమర్శ చేసినంతవరకు ఏమీ కాదు అని నేను నమ్ముతున్నా చాలా సాఫ్ట్గా చాలా లౌక్యంగా చాలా వ్యూహాత్మకంగా చాలా జాగ్రత్తగా నేను ప్రభుత్వం చేసే తప్పులను లోపాలను చెప్తుంటాను నాలాంటి వాడిని కూడా అనుకోండి ఇంకా అది ఒక పెద్ద కర్మ ఒక పెద్ద బ్లండర్ అవుద్ది సో నేను చాలా జాగ్రత్తగా ఎవరిని వ్యక్తిగతంగా అయితే నేను టార్గెట్ చేయదలుచుకోలేదు చెయ్యను కూడా అధికార పార్టీలో ఏ ఒక్కరు తప్పు చేసినా వ్యక్తిగతంగా నేను వెళ్ళను ఒకవేళ వెళ్ళినా వాళ్ళు వెర్షం తీసుకునే ప్రయత్నం చేస్తాను సో ఇది సామాజిక న్యాయ మాధ్యమాల్లో రాజకీయ విమర్శలు నేరమేనా అని వచ్చిందనమాట సో ఇది నేర నేరంగానే చూస్తున్నారు పోలీసులు పర్సనల్గా టార్గెట్ చేస్తున్న కారణంగా ఇక జగన్కు వెన్నులో వణుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా గెలుపు ఆరంభం మాత్రమే వైనాట్ పులివెందుల వచ్చే ఎన్నికల్లో మనదే విజయం తెదేపా అధినేత చంద్రబాబు ధీమ చేసిన వారికే పదవులు అంటూ శ్రేణులకు దిశానిర్దేశం నిన్న జోన్ నిన్న విశాఖపట్నం జోన్ మీటింగ్ జరిగింది టీడీపీ అందులో వైనాట్ పులివెందుల అని కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని కుప్పమని అంటారు కదా అలా నిన్న చంద్రబాబు గారు వైనాట్ పులివెందుల అన్నారంట అది ఒకసారి చూడొచ్చు అలాగే ఒక్క నిమిషం సారీ చిన్న బ్రేకు సో నిన్న చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ నాయకుల మీటింగ్లో ఇది చెప్పారు దీన్ని ఆంధ్ర కూడా హైలైట్ చేశారు జగన్కు ఇంకా పది నెలలే వచ్చేది టీడీపీ ప్రభుత్వమే చంద్రబాబు ల్యాటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వుకున్నారు ఒక్క విశాఖలోనే నలభై వేల కోట్ల అవినీతి ట్వంటీ టూ ఏ భూములతో సెటిల్మెంట్లు గంజాయి గన్ కల్చర్ రాష్ట్రానికే గంజాయి గన్ కల్చర్తో జగనే రాష్ట్రానికి దరిద్రం తమ్ముడిని కాపాడుకోవడానికి ఢిల్లీ టూర్లు శవాలపై పేలాలు ఏరుకుంటున్నారు తమ్ముళ్ళు యుద్ధానికి సిద్ధమవ్వండి వచ్చే ఎన్నికల్లో యువతకు నలభై శాతం సీట్లు మన హయాంలోనే సామాజిక న్యాయం విశాఖలో ప్రాంతీయ సదస్సులో బాబు సో నిన్న విశాఖపట్నంలో జరిగిన జోనల్ మీటింగ్లో చంద్రబాబు గారు కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు సో టీడీపీలో కాన్ఫిడెన్స్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది పూర్తి స్థాయిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పూర్తి స్థాయిలో ఉన్నాయి కొట్టొచ్చినట్టు అనిపిస్తోంది చంద్రబాబు గారి మాటల్లో బాగా ధీమా కనిపిస్తోంది లోకేష్ గారిలో కూడా కసి ధీమా అన్నీ కనిపిస్తున్నాయి ఎనివే అది పార్టీ శ్రేణులకు టానిక్ లాంటిది తెలుగుదేశం పార్టీ శ్రేణులకి టానిక్ బూస్ట్ లాంటిది సో వాళ్ళు పనిచేయడానికి వాళ్ళు కార్యకర్తలు కష్టపడి పనిచేయడానికి పోల్ మేనేజ్మెంట్లో కీలక పాత్ర పోషించడానికి ఈ కాన్ఫిడెన్స్ ఉపయోగపడుతుంది సో అది ఆంధ్రజ్యోతి ఈనాడులో హైలైట్ చేశారనమాట ఆ మీటింగ్ని అలాగే సాధారణ పౌరుల కంటే మీరు ఎక్కువ వారికి వర్తించే నిబంధనలే మీకును రాజకీయ నేతలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయలేం కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై పద్నాలుగు విపక్షాల పిటిషన్ తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు సిబిఐ ఈడీ తదితర దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని విపక్షాలను లక్ష్యంగా చేసుకుంటూ కేసులు నమోదు చేస్తోందని ఈ నేపథ్యంలో అరెస్టు రిమాండు బెయిల్ అంశాల్లో ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయాలంటూ కాంగ్రెస్ సహా పద్నాలుగు విపక్ష పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది సో రాజకీయ నేతలు కూడా సాధారణ పౌరుల కంటే ఏమీ ఎక్కువ కాదు కదా మీకు కూడా ఈడీ సిబిఐ లాంటివి వర్తిస్తాయి కదా కాబట్టి మేము దాని మీద మార్గదర్శకాలు జారీ చేయడం ప్రమాదకరం అని సుప్రీంకోర్టు తిరస్కరించింది ప్రతిపక్షాల వాదన ఏంటి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వాటిని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటోంది రాజకీయ ప్రత్యర్థుల మీద దాడికి వాటిని వాడుకుంటోంది వాటిని కట్టడి చేయండి అని వీళ్ళు అడిగారు దానికి సుప్రీం ఒప్పుకోలేదు ఆ పిటిషన్ని తిరస్కరించింది ఇక ఢిల్లీ పర్యటనలో తెదేపాతో పొత్తుపై చర్చ పొత్తుల విషయంలో సరైన సమయంలో పవన్ నిర్ణయం యాక్చువల్లీ పొత్తుల గురించేగా ఆయన ఢిల్లీ వెళ్ళిందే పొత్తుల గురించి చర్చించడానికి దానిలో ఇంక ఉంది ఆయన ఢిల్లీ వెళ్ళిందే పొత్తుల గురించి చర్చించడానికి టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేయాలి అనేది జనసేన పార్టీ అభిమతం టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే బాగుంటుంది అని జనసేన పార్టీ అభిమతం అందుకే ఆయన రెండు పార్టీలను కలపాలని చూస్తున్నారు అటు బీజేపీని టీడీపీని కలపాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఏమో టీడీపీతో కలిసి రావడానికి ఒప్పుకోవట్లేదు సో ఏం చేస్తారనేది పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం ఒకవేళ ఆయన రాకపోతే ఏం చేయాలనేది టీడీపీ ప్లానింగ్ చాలా సింపుల్ ఇందులో ఎక్కడ డౌట్ పడ్డానికి అనుమానించడానికి ఏమీ లేదు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఏంటంటే కలిసి వెళ్ళాలి వైసీపీ వ్యతిరేక ఓటు చేయలకుండా అటు బీజేపీ ఇటు టీడీపీ పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి వెళ్తే బీజేపీకి ఓట్లు సీట్లు లేకపోయినా వ్యవస్థల సహకారం ఉంటుంది కాబట్టి ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే బాగుంటుంది అనేది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన బీజేపీ పెద్దల ఆలోచన ఏంటంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటేనే బాగుంటుంది ఎప్పుడు అవసరమైతే అవసరమైతే అది సమకూరుస్తారు మనం ఇచ్చే బిల్లులకు సపోర్ట్ చేస్తారు గట్టిగా ప్రత్యేక హోదా అని అదని ఇదని గట్టిగా అడగరు ఆయనకేదో అప్పులు ఇచ్చేస్తే చాలు అని బీజేపీ ధీమాగా ఉంటుంది అందుకే చంద్రబాబు గారిని మళ్ళీ గద్దెనెక్కించడానికి బీజేపీ పెద్దలకి ఇష్టం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని ఉంటుంది అందుకే బీజేపీ ఏమో పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ వెళ్లకుండా చేయాలని చూస్తోంది పవన్ కళ్యాణ్ గారేమో బీజేపీని టీడీపీతో కలపాలని చూస్తున్నారు కానీ అది ఎవటూ తేగట్లేదు అనమాట అందుకని అది ఎడతెరుగులేని చర్చలు జరుగుతూనే ఉంటాయి ఈలోగా తెలుగుదేశం పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళ వాళ్ళ ప్రణాళికలు ప్లాన్ బీలు ఏం చేయాలి పొత్తుల విషయంలో పొత్తులు లేకపోతే ఏం చేయాలి ఉంటే ఏం చేయాలనే ఆలోచనలో ఉంది అదే నిన్న వీడియోలో మనం చాలా క్లారిటీగా చెప్తాం నిధుల మళ్లింపుపై కేంద్రం ఆగ్రహం ఆర్థిక సంఘం సొమ్ము ఇతర అవసరాలకు వాడుకోవడంపై కన్నెర్ర రూ నలభై కోట్లు వడ్డీ కింద చెల్లించాలని ఆదేశాలు నిధుల మళ్లింపు మీద కేంద్రం ఆగ్రహం అంట ఆర్థిక సంఘం సొమ్ము ఇతర అవసరాలకు అదంతా అయ్యేది కాదు అటకెక్కిన రైతు బంధు నాలుగేళ్లుగా వడ్డీ లేని రుణాలకు ప్రభుత్వం చెల్లిచీటి ఏడాదికి ఐదు వందల కోట్లకు పైగా రుసుములు వసూలు వడ్డీ లేని రుణాలకు పైసా కూడా విదల్చని పోయినాం ఇక్కడ చూడండి ఒక సెట్ అయ్యారు సంగతిలో ప్రభుత్వాన్ని విమర్శించిందని ఛానల్ను నిషేధించకూడదు మీడియా వన్ కేసులో సుప్రీంకోర్టు కేరళకు చెందిన మలయాళి ఛానల్ మీడియా వన్ ఒకటి ఉంది అది ప్రభుత్వాన్ని విమర్శించారని దాన్ని బ్యాన్ చేశారు సో అప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు చెప్పింది ప్రభుత్వాన్ని విమర్శించారని చెప్పి ఒక మీడియాని బ్యాన్ చేస్తారా అలా బ్యాన్ చేయకూడదు నిషేధించకూడదు అని సుప్రీంకోర్టు చెప్పింది దాన్ని మన ఆంధ్రప్రదేశ్కు ఆపాదిస్తూ అవ్వ మీడియాని అలా ఎవరైనా డైరెక్ట్గా నిషేధిస్తారా మనల్ని చూసి కూడా నేర్చుకోరా అంటే డైరెక్ట్గా మీడియాని నిషేధించకూడదు వాళ్ళని తిట్టాలి వాళ్ళ మీద కులం ముద్ర వేయాలి వాళ్ళని విలన్లుగా చూపించాలి వాళ్ళని బూచులుగా చూపించాలి వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి ఫైబర్ నెట్లో ఫైబర్ గ్రిడ్లో వాళ్ళ వాళ్ళ ఛానల్ రాకుండా కట్ చేసేయాలి అని మనల్ని చూసి నేర్చుకోరని ఒక సెటైరికల్గా ఒక ఇది సంగతిలో వేశారన్నమాట అంటే ఎక్కడ ఆంధ్రప్రదేశ్ పేరు లేదు ఎక్కడ వైసీపీ పార్టీ సింబల్ లేదు ఎక్కడ కూడా మన సీఎం గారి పేరు ప్రస్తావించకుండా ఇండైరెక్ట్గా వేశారు అవ్వ మనల్ని చూసి నేర్చుకోరా అని అదే ఆ సంగతి కార్టూన్ స్పెషల్ చాలా అర్థం ఉంటుంది అధికారంలోకి వస్తే ఏటా జాబ్ క్యాలెండర్ జగన్లా మాట తప్పే వ్యక్తిని కాదు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ కూడేరు సభకు హాజరైన తెదేపా పాదయాత్ర చేస్తున్న లోకేష్ పయ్యావులకేష్ సో జాబ్ క్యాలెండర్ పేరిట యువత నిరుద్యోగుల్ని సీఎం జగన్ మోసం చేశారని నారా లోకేష్ విమర్శించారు రెండు పాయింట్ ముప్పై లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన జగన్ ఒక్క ఉద్యోగం ఇచ్చింది లేదన్నారు ఏటా ఆరు ఐదు వందల పోలీస్ కొలువులు మెగా డిఎస్సీ అని చెప్పి మోసం చేశారన్నారు సో టీడీపీ అధికారంలోకి వస్తే ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానని మోసం చేయనని నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా హామీ ఇచ్చారనమాట అలాగే ఢిల్లీ పర్యటనలో తెదేపాతో పొత్తుపై చర్చ అని నిన్న నాద మనోహర్ గారు చెప్పారు యాక్చువల్లీ పొత్తుల కోసం చర్చించడానికే ఢిల్లీ వెళ్ళారు అనేది మనకు తెలుసు క్లారిటీ ఉంది ఇందులో కొత్త విషయం ఏమీ లేదు కాకపోతే వాళ్ళు ఏమన్నారు అనేదే కీలకం పొత్తు టీడీపీతో పొత్తు పెట్టుకుంటామంటే బీజేపీ వాళ్ళు ఏమన్నారు అనేదే కీలకం అన్నమాట ధర్మవరంలో ముప్పై ఎకరాల కబ్జా ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచరుల భూదంద విలువ అరవై కోట్లు ఆధారాలు విడుదల చేసిన తెదేప నేత నారా లోకేష్ రాజీనామా ఎప్పుడు చేస్తారంటూ ప్రశ్న పాపం ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి చుక్కలు కనిపిస్తున్నాయి ప్రతిరోజు కూడా ఆయన నిర్మించుకున్న ఫామ్ హౌస్తో సహా ఆయన అనుచరుల భూములు అవి ఇవి మొత్తం అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి ఇదిగోండి రోజుకొక భూమి బయటకు వస్తుంది గుంజేపల్లి సర్వే నెంబర్ నోట్ పదకొండు వందల తొంభై యాభై మూడులో పేదల ఇళ్ల స్థలాల్లో వైకోపా నాయకులు చేపడుతున్న అక్రమ నిర్మాణాలంట అనంతపురం కదిరి జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న గుట్టను చదును చేసి వేసిన లేఅవుట్ అంట ఇవన్నీ అక్రమంగా భూములు కబ్జాలు చేశారని టీడీపీ ఆరోపిస్తోంది బండి సంజయ్ అరెస్ట్ పద్నాలుగు రోజులు రిమాండ్ పెంపు కాదు జీతం ఇస్తే చాలనే స్థితికి తెచ్చారు ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమం ఉధృతం పాపం వీళ్ళు నెలకోసారి మీటింగ్ పెట్టడం ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమం ఉద్యమం వండడం కానీ ఆ ఉద్యమాలు చేయలేరు ఎందుకంటే ఉద్యమాలు చేస్తే అదేమి చూస్తూ ఊరుకోవడానికి మామూలు ప్రభుత్వం కాదుగా సో ఉద్యోగులు కూడా చాలా టెన్షన్లో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఉద్యమం చేయడానికి కూడా భయపడే స్థితికి వచ్చేస్తారు వాళ్ళు మాకు జీతాలు వస్తే చాలు మహాప్రభు మాకు పిఆర్సి మాకు మాకు సిపిఎస్ రద్దు లేదంటే మాకు డిఏలు అదేం కాదు మా జీతం మాకు ఇవ్వండి బాబు అనేటట్టు అనే పరిస్థితికి వచ్చేసింది అనమాట వైకాపాకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినందుకు ప్రజలు ఏడుస్తున్నారు పనులు లేక పేదలు ఒక్కపోటే తిని బతుకుతున్నారు జైభీం భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడా శ్రవణ్ కుమార్ ఇంకా అన్ని జిల్లా వార్తలే సో ఇవి ఓవరాల్గా ఈనాడులో వార్తలు ఇక సాక్షికి వెళ్దాం మనందరికీ ఎంతో ఇష్టమైన పేపరు చుక్కలకు చిక్కులు లేవు చుక్కల చిక్కులు లేవు చుక్కల భూములకు శాశ్వత విముక్తి కల్పించిన సీఎం జగన్ నిషేధిత ఆస్తుల జాబితా నుంచి ఒకేసారి రెండు పాయింట్ సున్నా ఆరు లక్షల తొలగి తొలగింపు ట్వంటీ టూ ఏ వన్ ఈ నుంచి వాటిని తొలగిస్తూ జిల్లాల వారీగా జీవోలు మీకు వచ్చింది తెలుసా చుక్కల భూములను నిషేధం ఎందుకు తొలగిస్తున్నారు అనుకున్నారు చుక్కల భూములు అనేవి క్రియక్రియలు జరగకూడదు అలా చుక్కల భూములను నిషేధ జాబితా నుంచి తొలగిస్తే కొనవచ్చు అమ్మొచ్చు సో అధికారంలో ఉన్నారు కాబట్టి అధికార పార్టీ నాయకుల కళ్ళు ఆ చుక్కల భూముల మీద ఉన్నాయి ట్వంటీ టూ ఏ నిషేధ భూముల మీద ఉన్నాయి అరే బాబు నీ భూమిని నిషేధ జాబితా నుంచి బయటకు తెచ్చాము మా ప్రభుత్వం తెచ్చింది నీకు ఇచ్చిన రేటుకు నువ్వు అమ్మాయి లేదా అమ్మకపోతే మళ్ళీ నిషేధ జాబితాలోకి వెళ్ళిపోద్ది మళ్ళీ నిషేధ జాబితాలోకి వెళ్ళిపోతే నువ్వు ఆ భూమి అస్సలు అమ్మలేవు దాని పిలు విలువ పది పది లక్షలు ఉందనుకో నాకు ఐదు లక్షలకి ఇచ్చాయి నీకు నిషేధ జాబితాలోకి వెళ్ళిపోతే ఐదు లక్షలు కూడా రాదు నువ్వు అమ్మలేవు అలా భూమి ఉంటుంది అంతే నీకు అల్లుదరంగ భూమి ఉంటుంది నువ్వు దాన్ని ఏమీ చేయలేవు అదే నిషేధ జాబితా నుంచి బయటకు వచ్చాక నువ్వు ఐదు లక్షలకి నాకు ఇచ్చేసావు అనుకో నీ ఐదు లక్షలైనా నీకు మిగులుతుందిగా అని బేరసారాలు మొదలవుతున్నాయంట అలా బేరసారాల్లో భాగంగా నిషేధ జాబితా నుంచి చుక్కల భూములు బయటకు వచ్చినా ఎక్కడెక్కడైతే బయటకు వచ్చాయో అక్కడ అధికార పార్టీ నాయకులు కొంతమంది పాగా వేసి ఇదిగో మీ భూమి నిషేధ జాబితా నుంచి బయటకు వచ్చింది కాబట్టి మాకు అమ్మాయి లేకపోతే మళ్ళీ నిషేధ జాబితాలోకి వెళ్ళిపోద్ది అని మొదలుపెట్టారంట కొన్ని చోట్ల ఆరోపణలు ఉన్నాయి రాష్ట్ర భూముల చరిత్రలో విప్లవాత్మక నిర్ణయం దాన్ని పాజిటివ్ ఫ్లేవర్లో ఎలా రాయాలి అనేది ఆలోచించి ఆలోచించి ఇలా రాశారన్నమాట పాజిటివ్ ఫ్లేవర్లో ఒక ఒక అంశాన్ని చుక్కల భూములపై రెవెన్యూ శాఖ సుమోటో వెరిఫికేషన్ ఒకటి పాయింట్ ఎంత లక్షా ఎనభై ఒక్క వేల ఎకరాల సర్వే నెంబర్లోని నాలుగు పాయింట్ సున్నా లక్షల ఎకరాల పరిశీలన పక్కా రికార్డులతో పదకొండేళ్ళు స్వాధీనంలో ఉన్న వాటికి విముక్తి సరే ఇదంతా చుక్కల భూముల గురించి తర్వాత బండి సంజయ్కి రిమాండ్ తెలంగాణలో పదో తరగతి హిందీ పేపర్ లీక్ కాపీ కుట్ర కేసులో మంగళవారం రాత్రి అరెస్ట్ బుధవారం న్యాయమూర్తి ఎదుటి హాజరుపరిచిన పోలీసులు ఈ నెల పంతొమ్మిది వరకు రిమాండ్ విధించిన జడ్జి భారీ భద్రత మధ్య కరీంనగర్ జైలుకు తరలింపు మరో ముగ్గురు నిందితులు ఖమ్మం జైలుకు ఏ సంజయ్ మొత్తం పది మందిపై ఆరోపణలు మొత్తానికి పేపర్ లీకేజీ కేసులో తెలంగాణలో ఒక పెద్ద పొలిటికల్ సెన్సేషనే అనుకోవచ్చు పేపర్ లీకేజీ చేసి ఆ లీకేజీ అయిన పేరిట ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడానికి ధర్నాలు చేయడానికి శాంతి భద్రతను లోపించేలా చేయడానికి బీజేపీ కుట్ర పన్నింది బండి సంజయ్ కీలక పాత్ర పోషించారు పేపర్ లీకేజీ కేసులో అని తెలంగాణ ప్రభుత్వం అతను అరెస్ట్ చేసింది సో మామూలు విషయం కాదు అదైతే మాత్రం సో ఈరోజు మార్గదర్శి కేసులో శైలజ గారి విచారం జరుగుద్దంట తర్వాత నూట యాభై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తామని నీకెందుకు చెప్పాలి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు స్థానం నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేస్తామని నీకెందుకు చెప్పాలి రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు స్థానాల్లోనూ పోటీ చేస్తామని నీకు ఎందుకు చెప్పాలి పులివెందుల్లో సహా నూట డెబ్బై ఐదు స్థానాల్లోనూ ఓడిస్తాం టీడీపీని లేకుండా చేయడం జగన్ వల్లే కాదు ఆయన్ని పుట్టించిన దేవుడి వల్ల కూడా కాదు అని టీడీపీ అధినేత చంద్రబాబు గారు అన్నారు చంద్రబాబు అన్నారు అని సాక్షిలో రాశారు నేటి నుంచి జేఈ మెయిన్ సెకండ్ సెషన్ పరీక్షలు అలాగే డాక్టర్ గారు వచ్చేశారు నేటి నుంచి పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ పల్నాడు జిల్లా లింగం ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రామీణ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణే లక్ష్యం గ్రామాలను సందర్శించనున్న పిహెచ్సి వైద్యులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఊరిలోనే గడిపి వైద్య పరీక్షలు నాకు తెలిసి ఎక్కడ వైద్యులు తిరుగుతున్నారని నేను అనుకోవట్ల ఏదో మనం పేపర్లో రాసుకోవడానికి కొన్ని కొన్ని కార్యక్రమాలు సృష్టిస్తాం మనం బటన్ నొక్కడానికి కొన్ని కొన్ని పథకాలు సృష్టిస్తాం అనేటట్టు ఉంటుంది అంతే ఈ వ్యవహారం టీడీపీని కలుపుకుందామని బీజేపీని కోరాం టీడీపీని కూడా పొత్తులో కలుపుకుపోదామని బీజేపీ పెద్దలను కోరినట్లు జనసేన నేత నాదిల మనోహర్ పరోక్షంగా వెల్లడించారు అభ్యర్థులు లేక పొత్తులకు వెంపర్లాట టీడీపీ జనసేన పార్టీలకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరని అందుకే పొత్తుల కోసం వెంపలులాడుతుందని మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు మా పొత్తు జనసేనతో మాత్రమే అని చెప్పి మన సోమవీర్రాజు గారు చెప్పారు అవన్నీ రాశారు సాక్షులు గాంధ్రజ్యోతికి వెళ్దాం ఆంధ్రజ్యోతిలో ఒక బ్యానర్ వార్త ఏంటంటే అవును ఏమీ బాగోలేదు ఏపీ పరిస్థితిపై ప్రధాని మోదీ పెదవి విరుపు రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతింది అభివృద్ధి కార్యక్రమాలు లేవు పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయి ఎంపీ కనక మేడలతో మోదీ వ్యాఖ్యలు కుటుంబంతో ప్రధానిని కలిసిన ఎంపీ రాష్ట్రంలో పరిస్థితులపై ఆరా అన్నీ తెలుసుకుంటున్నానని వెళ్ళడి మోదీ మాటల వెనక ఉద్దేశం ఏమిటో రాజకీయ వర్గాలు విశ్లేషకుల్లో చర్చ సో నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు కనక మేడల రవీంద్ర కుమార్ గారు తన కుటుంబ సభ్యులతో మోదీ గారిని కలిసినప్పుడు ఆయన వైసీపీ అదే రాష్ట్రంలో పరిపాలన గురించి కామెంట్ చేశారంట ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి బాగా బూస్ట్ ఇచ్చేది నరేంద్ర మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడారు అని సో ఇది నమ్మశక్యంగా ఉందా ఒకసారి ఆలోచించండి అదే మోదీ గారు బహిరంగంగా మాట్లాడొచ్చుగా అదే మోదీ గారు రాష్ట్రంలోని బీజేపీ నాయకులతో లేదా కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులతో మాట్లాడించవచ్చుగా అదే మోదీ గారు జేపీ నడ్డా గారిని ఆంధ్రప్రదేశ్కి పంపించి ఒక మీటింగ్ పెట్టించి వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించమని చెప్పొచ్చుగా అదే మోదీ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఎందుకు విమర్శించలా ఒక ఆరు నెలల కిందట భీమవరం వచ్చారా ఆరు నెలల ఏడు నెలల కిందట భీమవరం వచ్చారుగా నరేంద్ర మోదీ గారు అప్పుడు ఎందుకు విమర్శించలా అప్పుడెందుకు ఒక్క మాట కూడా అనలా అప్పుడెందుకు ఈ కామెంట్స్ చేయాల టీడీపీ ఎంపీ తన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు అన్నారు అంటే ఎవరు తన దగ్గరకు వస్తే వాళ్ళని సాటిస్ఫై చేసేలా మాట్లాడటంలో నరేంద్ర మోదీ గారు దిట్ట సో టీడీపీ ఎంపీ వెళ్తున్నప్పుడు టీడీపీకి ప్రత్యర్థిని తిడితే మనోడు కాస్త సాటిస్ఫై ఫీల్ అవుతాడులే సర్లే ఏముంది పోయేదేముంది ఇతని దగ్గర నాలుగు మాటలు అనేసి పంపించేద్దామని అని ఉంటాడు లేదా అలా కూడా అని ఉండదేమో ఆ ఎంపీ గారే కాస్త అవి ఇవి జోడించి బయటకు చెప్పాడేమో నా దగ్గర నా దగ్గర మోదీ గారు ఇది అన్నారు నా దగ్గర మోదీ గారు ఇది అన్నారు అని చెప్పారేమో సో నిజంగా బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి అంత వ్యతిరేకంగా ఉంటే నరేంద్ర మోదీ గారు మీటింగ్ పెట్టినప్పుడు ఎందుకు కామెంట్స్ చేయలే కేంద్ర పెద్దలు ఎందుకు ఇంకా స్టిల్ అప్పులకి అనుమతులు ఇస్తూనే ఉన్నారు ఈ సంవత్సరం కూడా ఫైనాన్షియల్ ఇయర్ రాకముందే మూడు వేల కోట్ల అప్పులకు అనుమతి ఇచ్చారు కదా సో అర్థం చేసుకోవచ్చు మాటలకి చేతలకి చాలా తేడా ఉంది కాబట్టి చేతల్ని మనం పరిగణలోకి తీసుకోవాలి తప్ప మాటల్ని మనం పరిగణలోకి తీసుకోకూడదు మాటల మాయమాటలు ఎన్నైనా వస్తాయి చేతల్లో అసలు స్వరూపం తెలుస్తుంది రాజకీయ నాయకుల మాటలు మాయ మాటలు అనమాట రాజకీయ నేతలు దేశపౌరులే నాయకుల కోసం ప్రత్యేకంగా మార్గదర్శకాలు ఇవ్వలేము సుప్రీంకోర్టు కేంద్ర సంస్థల దుర్వినియోగంపై పద్నాలుగు పార్టీల పిటిషన్కు నో సో కాంగ్రెస్ ఇతర పక్షాలకు సుప్రీంలో చొక్కెదురు ఇవన్నీ కూడా ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్తలు వేశారు అటువైపేమో ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసిన కామెంటు ఇటువైపేమో రాజకీయ నేతలు దేశపౌరులే నాయకుల కోసం ప్రత్యేకంగా మార్గదర్శకాలు ఇవ్వలేము అని సుప్రీంకోర్టు చెప్పింది కేంద్ర సంస్థల దుర్వినియోగంపై ప్రజ్ఞ పార్టీ పిటిషన్ విచారణకు నో చెప్పింది ఇవన్నీ కూడా ఆ ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్తగా వేశారు సో ముఖ్యంగా నరేంద్ర మోదీ గారి కామెంట్స్ని ఏ కోనలో ఎవరు ఏ కోనంలో చూస్తారో చూడవచ్చు నేనైతే మాత్రం ఆ కామెంట్స్ పెద్దగా నమ్మను దానిలో సబ్జెక్ట్ ఉంది అది ఉంది ఇది ఉందని అయితే మనమైతే పరిగణలోకి తీసుకోవాల్సిన పనే లేదు ఇక సీఎం ఫ్యామిలీని వదలలేదంట జగన్ కుటుంబ సభ్యుల్లో భారీగా జగన్ కుటుంబ భూముల్లో భారీగా తవ్వకాలు రెండు వేల ఏడులో సరస్వతి కోసం పొలాల సేకరణ ఫ్యాక్టరీ కట్టి ఉపాధి కల్పిస్తామని ఆనాడు హామీ నేటికి రాని పరిశ్రమ సాగుకు ప్రయత్నిస్తే దాడులు ఆ భూముల్లో నేడు వైసీపీ నేతల మట్టిదందా నమశక్యంగా ఉందా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్లోనే వైసీపీ నేతలు వెళ్ళిపోయారంట అంటే ఇక్కడ జగన్ది తప్ప లేదా కుటుంబ సభ్యులు తప్ప జగన్ కుటుంబ సభ్యులు తప్ప లేదంటే వైసీపీ నాయకులు తప్ప ఆర్థిక సంవత్సరం మూడో రోజే మూడు వేల కోట్ల రుణం సెక్యూరిటీల వేలంలో తీసుకుని ఏపీ సర్కారు ఇప్పటికే ఆర్బీఐకి రాష్ట్రం రెండు వేల కోట్లు బాకీ ఫ్యామిలీ డాక్టర్ ఫెయిల్ పైలట్ ప్రాజెక్ట్ దశలోనే తుస్సు నేడు ఆర్భాటంగా జగన్ ప్రారంభం ఇప్పటికే అన్ని పిహెచ్సిల్లో అమలు దాదాపుగా నూట నాలుగు సేవలే ఇందులోను ఒక డాక్టర్ రోజుకి రెండు వందల ఓపీలట డిఎంహెచ్ ఒత్తిడితో దొంగ లెక్కలు రోగులను వైద్య పరి వైద్యులు పరీక్షించుకున్న ఓపీలు ఎన్సీడిసిటి సర్వే డేటా చూసి నమోదు ఇలాగైతే ప్రయోజనం నెరవేరినట్టే రేపు మోపం మిమ్మల్ని నన్ను అందరినీ కూడా డాక్టర్లు ఓపీల్లో చూసినట్టు రాసేసుకుంటారు ఎందుకంటే రోజుకు రెండు వందల మందిని చూడాలంట అంటే దారిని వెళ్ళే ప్రతి ఒక్కరిని కూడా ఆగుబాబుని ఆగుబాబు నీకు ఓపీ రాసేస్తా నీకు వైద్య పరీక్షలు చేస్తా అంటారేమో లేదా నీ పేరేంటో అని చెప్పి రాసుకొని వైద్య పరీక్షలు చేసినట్టు రాసేసుకుంటారేమో ఓపీలు టార్గెట్లు ఇచ్చి మరీ వైద్య పరీక్షలు చేయిస్తున్నారంట ఒక డాక్టర్ రోజుకు రెండు వందలు టార్గెట్లు ఇచ్చి వైద్య చరిత్రలో మొదటిసారి ఒక డాక్టర్కి టార్గెట్లు ఇచ్చి రోజుకు రెండు వందల ఓపీలు చూడు అంటున్నారంట అక్కడ రోగులకి టార్గెట్లు ఏముంది రెండు వందలు ఉండొచ్చు ఐదు వందలు ఉండొచ్చు వంద ఉండొచ్చు యాభై ఉండొచ్చు దానికి ఇంకా టార్గెట్ ఏంటి యాభై మందికే రోజుకు రెండు వందల మందికే సుస్థి చేయాలని ఏమైనా ఒక రాజ్యాంగం ఉందా కాదు కదా యాభై మందికి ఆరోగ్యం బాగోకపోవచ్చు లేదా ఐదు వందల మందికి బాగోకపోవచ్చు దానిలో కూడా టార్గెట్లు ఏంటి ఏదో దిశ యాప్ కోటి మంది ఇన్స్టాల్ చేయాలనే టార్గెట్ లాగా అది ప్రచార ఆర్భాటమే ఇది ప్రచార ఆర్భాటమే ప్రచార ఆర్భాటాలు ఇవన్నీ పిల్లల ఫీజులతో నాడు నేడు భారీగా ఇంటర్ బోర్డు నిధులు దారి మళ్లింపు బోర్డు నుంచి ఇప్పటికే నాడు నేడుకు నూట పది కోట్లు మరో నూట ఎనభై కోట్లు మళ్లించాలని నిర్ణయం బోర్డుకు మిగిలేదు కేవలం ఇరవై కోట్లే ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వకుండా పథకం బోర్డు నిధులతో నడిపిస్తూ తామే ఇస్తున్నట్టు డబ్బా ఏపీఎస్ఎఫ్సిఎల్ నుంచే నేరుగా మళ్లింపు చెల్లింపు సో నాడు నేడు అనే దాని మీద చెప్తున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి అనేది అంటే నాడు నేడు రిజల్ట్స్ ఎక్కడైనా కనిపిస్తే పోనా కాలేజీలో స్కూల్లో అద్భుతంగా కట్టేస్తే అనుకోవచ్చు జస్ట్ పైన పెయింట్లు వేసి మంచి అట్రాక్టివ్గా ఉన్న బొమ్మలేసి దాన్నే నాడునేడుగా చూపిస్తున్నారు దానికే రకరకాల నిధులు ఆ నిధులు ఈ నిధులు అన్నీ వాడేసుకుంటున్నారు అదే ఆంధ్రజ్యోతిలో రాశారు తర్వాత గాంధీజీ పాఠ్యాంశాలు మాయం హిందూ ముస్లిం ఐక్యతా పాఠాలు మాయం ఎన్సీఆర్టీ పన్నెండవ తరగతి పాఠ్య పుస్తకంలో మార్పులు చరిత్ర వక్రీకరణలు సరిచేస్తున్నాం కేంద్ర మంత్రి కరంద్జే పుస్తకాలు మార్చగలరు దేశ చరిత్రలు మార్చలేరు ఖర్గే నరేంద్ర మోదీ గారి గురించి అమిత్ షా గారి గురించి యోగి ఆదిత్యనాథ్ గారి గురించి వాళ్ళందరి గురించి పాఠ్య పుస్తకాల్లో పెట్టేయండి ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నాం కదా ఏముంది శ్రీశైలం డ్యామ్కు డేంజర్ బెల్స్ డెడ్ స్టోరీ కంటే డెడ్ స్టోరేజీ కంటే దిగువకు పడిపోయిన నిల్వలు నీటి నిర్వహణలో సర్కారు నిర్వాహకం ఫలితం ఇది అతి దారుణంగా నిల్వలు ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు టీఎంసీలకు బచావత్ ప్రకారం అరవై టీఎంసీలు ఉంచాలి డెడ్ స్టోరేజీ లెవెల్ యాభై మూడు టీఎంసీలకు తగ్గకూడదు కానీ నిల్వలు నీటి మంటంపై రూల్స్ బేకాత్ర వర్షాలు పడతాయి బీభత్సంగా నీళ్ళు వస్తున్నాయి వరదలు వస్తున్నాయి అన్నారు శ్రీశైలం ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ కంటే తక్కువ ఉందంట ఏమయ్యాయి లాస్ట్ ఇయర్ పడిన వాటర్ వర్షం అంతా ఏమైపోయింది గతేడాది ఎక్కువ హయ్యెస్ట్ ఫ్లో వచ్చింది కదా లాస్ట్ ఇయర్ ఖరీఫ్ టైంలో జూలై ఆగస్ట్ ఆ టైంలో పడిన వర్షాలకి ఇప్పుడు దాన్ని మెయింటెనెన్స్ లేదు సో ఇవి మూడు పత్రికల్లో ఉన్న వార్తలు వాటి వెనక వాస్తవాలు ఉద్దేశాలు అన్నీ కూడా చెప్పుకున్నాం మరిన్ని కీలక అంశాలతో মালিকাম থেংক ইউ